దీంట్లో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వారు చాలా ఎక్కువగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగ ఓట్లు పురమాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగ ఓట్లు ఏయించుకుంటామని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు దారంటిపోయే బస్సుల్లో ఏబిఎన్ ఛానల్ వారికి మీది ఏ ఊరు ఎక్కడ వెళ్తూ ఉన్నారు అంటే శ్రీకాళహస్తి వెళ్తూ ఉన్నాం అంటే డబ్బులు ఇచ్చారా లేదా అయిందా లేదా అంటే ఆడవారిని అందరినీ కూడా ఆ విధంగా మర్యాద లేకుండా మాట్లాడేదే కాకుండా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేస్తామంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు దొంగ ఓట్లు వేసారా లేకపోతే మీ ఓటర్ కార్డు ఇవ్వండి అని అడిగితే సబబుగా ఉంటుంది మరి అట్లా అడగకుండా బస్సుల్లో దిగి మాట్లాడడము బస్సులను అడ్డుకోవడము అవన్నీ చేసి అవి మాకు అంటగట్టడం అనేది చాలా దురదృష్టకరం ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ స్టేషన్ లోపలికి ఏబిఎన్ ఛానల్ కానీ లేకపోతే టీవీ 5 కానీ మరి టీవీ 9 ఏదో మిగతా కొన్ని ఛానల్స్ లోపలికి వెళ్ళి అక్కడంతా కూడా చేయడం అనేది ఎప్పుడు కూడా పోలింగ్ స్టేషన్ లోపల పోకూడదు ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసినాం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు మరి ఆ విధంగా చాలా ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వారి తరఫున ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కానీ అదేవిధంగా టీవీ 5 కానీ మరి వారికి కావాల్సిన ఛానల్స్ అన్నీ కూడా లోపల పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఫోటోలు తీయడము ఆ ఓటర్లంతా భయభ్రాంతులు చేయడము బస్సుల్లో ఎక్కి బస్సుల్లో మీరు ఏ ఊరికి వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళు పప్పు మీద కాలస్కి వెళ్తూ ఉన్నామంటే వారిని చేయడము ఇక్కడ మామూలుగా ఈ మ్యారేజ్ హాల్లో నా దాదాపు రోజు 4-5 బస్సులు ఉంటాయి అలాంటిది మా వాళ్ళు రాత్రే ఇవన్నీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మా ఈ బస్సులు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అన్నీ కూడా పంపించేశారు ఒక బస్సు అయితే 3 రోజుల నుంచి ఉంది ఇక్కడ మరి ఆ బస్సును పట్టుకొని కూడా అది ఎన్నికలకు వచ్చింది అంటే 3 రోజుల నుంచి ఉండేది ఎవరు చూడలేదా రోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెడతా ఉన్నాం సేమ్ నంబర్ అదే ఉందా లేదా చూడాలా మరి ఆ విధంగా కాకుండా ఊరికే ఒక ఏదో ఒక క్రియేట్ చేసి దీన్ని తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయాలా ఇవన్నీ చేయాలంటే మీ చేతగాంతనం మీకు ప్రజాదరణ లేదు మీరు ఓట్లు వేసుకోలేరు జనాలు మిమ్మల్ని ఆదరించి ఓట్లు వేసే పరిస్థితి లేదు తిరుపతిలో మరి మీరు కూడా ఈరోజు మా మీద దొంగ ఓట్లు వేసుకోవడానికి వచ్చారంటే అంటే మాకు ప్రజాబలం లేదు మీకు మాత్రం ప్రజాబలం ఉంది మీరు ఓటర్లే మీకు వచ్చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు కాబట్టి మేము దొంగ ఓట్లు వేసుకుంటామా ఇంత దురదృష్టకరంగా ఇంత అన్యాయంగా చిత్రీకరించడం అనేది వాళ్ళకే తగుతుంది కానీ నేను ఒకటే చెప్తున్నాను తప్పకుండా మేము కూడా ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తాం ఇవన్నీ కూడా మీరు తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి మీరు ఏదైనా ఉంటే ప్రజాబలంతో చేసుకోవాలి ఏదో